కేతిరెడ్డి గారు నిజానికి ఆ షోలో ఏదైనా అసభ్యం గాని అశ్లీలత గాని లేకపోతే హింస గాని ఉంటే దాన్ని తగ్గించుకునే విధంగా కొన్ని మనం స్టెప్స్ తీసుకోవచ్చు కానీ షోనే రద్దు చేయండి అని అడగటం కరెక్టా అని అడుగుతున్నారు బ్రదర్ వ్యవస్థలో ఎట్లా ఉంటుందో చెప్పమంటారా ముందు మనం అసలు నుంచి వస్తే వాళ్ళు కొంచెం అన్న మారుతారనే ఒక ఉద్దేశం ఉంటుంది ఏదైనా అదే జరిగిపోయేది లాస్ట్ ఫైనల్ గా జరగబోయేది వాళ్ళు ఎండిమాల్ కంపెనీ అమెరికా కంపెనీ పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి వాదించుకుంటారు ముందు మనం దాన్ని రద్దు చేయమంటే దాది అసభ్యంగా ఉంది అట్లా ఉంది ఇట్లా ఉంది అంటే లేదు మేము అసభ్యంగా టీం ఇంకా అని చెప్పి ఒక అఫిడవిట్ ఒకటి ఇచ్చుకొని వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటారు అనే ఒక ఉద్దేశంతో దాన్ని మార్చాలా అనే ఒక ఉద్దేశంతో చేసే ప్రయత్నం అన్నమాట ముందు దాంట్లో కంట నా యొక్క ప్రేయర్ లోనే ఉంది ఆల్రెడీ వాడు ఖర్చు పెట్టామని అంటారు కాబట్టి దీన్ని మిడ్ నైట్ మసాలా లాగా రాత్రిపూట ఏదో ప్రసారం చేసుకోండి ఇది యువత యువత కానీ యువత ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము డబ్బు ఖర్చు పెట్టామని అంటారు కాబట్టి ఆ విధంగా కూడా చేయవచ్చు ఆ సెన్సార్ చేసి ఆ టెలికాస్ట్ చేయమని చెప్పి కూడా అడగడం జరిగింది సార్ అన్ని అడిగాం మేము మా ఒక్క బ్యాన్ ఒక్కటే కాదు అడిగింది ఇఫ్ నాట్ పాసిబుల్ టు బ్యాన్ ద ఫీలింగ్ వి ఆస్క్డ్ ఫర్ ద సో సేమ్ థింగ్ సెన్సార్ చేయమని ఇవన్నీ అడిగాం కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు జరిగే అక్కడ జరిగే వ్యవహారం మనకు తప్పు కనిపించకపోవచ్చు కానీ జనానికి ఎంత తప్పు అవుతుందో అనే సందర్భాన్ని కూడా మనం మాట్లాడుకుంటున్నాము మీరు ఆ ప్రభు గారు వాళ్ళందరూ కలిసి ఓపెన్ డిబేట్ పెట్టండి ఒక ఊర్లో పెట్టండి ఎంతమంది దాని రివర్స్ లో ఉన్నారు ఎంతమంది దాని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎంతమంది దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ చూసి అప్పుడు మాట్లాడదాం కరెక్ట్ కేతిరెడ్డి గారు నిజంగా సమాజానికి హాని చేసేటటువంటి కంటెంట్ అనే దాని మీద మీరు చేసే పోరాటాన్ని నిజంగా అభినందించదగినటువంటి విషయమే కానీ ఆ పోరాటంలో కొన్ని ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం చర్చిస్తున్నాం నేను మిమ్మల్ని ఇక్కడ ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అశ్లీలత హింస ఈ రెండు ఏ పాలనలో ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఒక రెండు సీన్స్ చెప్పగలరా ఇక్కడ అశ్లీలత ఉంది ఇక్కడ హింస కనిపించిందని ఏదైనా రెండు సన్నివేశాలు చెప్పగలరా నేను అసలు అప్పుడు నాకు అవకాశం నేను పిటిషన్ వేసే ముందు చూసిన వీడియోలు కోర్టుకు సబ్మిట్ చేసే దానికి చూడటమే కానీ దాని తర్వాత అసలు నేను చూడనే చూడలేదే నన్ను ఏం చూసారు అంటే ఏం వచ్చింది నీకు ఏం తప్పు అనిపించింది అట్లాంటి క్వశ్చన్ లేబాకు నువ్వు రెడీ అయితే ఓపెన్ డిబేట్ పెట్టమను నువ్వు అది కాదు అంటే సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే ఓపెన్ డిబేట్ పెట్టండి అయ్యా సుమన్ టీవీ ఓపెన్ డిబేట్ పెట్టు నువ్వు ఇది ఓపెన్ డిబేట్ కేతిరెడ్డి గారు మాట్లాడతారు ప్రజలు ఏ విధంగా మాట్లాడతారు అనేది తెలుసుకో మొన్న ఒకటి టీవీ డిబేట్ లో పెట్టి వాళ్ళు ఫోన్ కాల్స్ తీసుకుంటే 8 మెంబర్స్ మాట్లాడితే 8 మెంబర్స్ దానికి రివర్స్ లోనే మాట్లాడారు ఒకవేళ ప్రభు గారికి తప్పుగా అవ్వచ్చు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక వయసు ప్రజలకి 30 సంవత్సరాలు కేతిరెడ్డి గారు నేను మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు సమాజానికి అవసరం లేని కంటెంట్ పై మీరు చేసే పోరాటాన్ని అభినందిస్తున్నాం సమాజానికి అవసరం లేని కంటెంట్ పైన మీరు పోరాటం చేయడానికి తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తున్నాను కానీ నేను అడుగుతున్నది బిగ్ బాస్ లో రెండు సన్నివేశాలను చెప్పండి ఈ సన్నివేశంలో హింస ఉంది ఈ సన్నివేశంలో అశ్లీలత ఉందని రెండు సన్నివేశాలు చెప్తే ప్రజలకు తెలుస్తుంది నేను మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు నిజమే అని ప్రజలకు అనిపించేలా నన్ను నువ్వు వ్యతిరేకించేది అంత సినిమా లేదు కానీ ఎవరు మీరు వ్యతిరేకించేదానికి అంత సినిమా లేదు కానీ నన్ను ప్రజలు హర్షిస్తున్నారు నన్ను మీరు వ్యతిరేకించడం మీ అభిప్రాయం మీరు చెప్పండి భావ వ్యక్తీకరణ చర్చ అనేది ఉంటుంది భారతదేశంలో మీరు వ్యక్తం చేస్తున్నారు అంతే మీ అభిప్రాయాన్ని మీరు చెప్తారు రేపు వద్దనేవాడు ఇది ఒక డిబేటే కదా ఇప్పుడు ప్రభు గారు ఆయన అభిప్రాయం చెప్పాడు నేను నా అభిప్రాయం చెప్తా నేను సీన్ చెప్పేది అవన్నీ అంత దాన్ని గుర్తు పెట్టుకునే అంత సినిమా నాకు లేదు ఆ రోజు నేను 2019 తర్వాత దాని జోలికే నేను వెళ్ళలేదు ఏమేం సీన్స్ అయ్యి అంటే ఆన్లైన్ లో మనం చూసి అవన్నీ బేస్ చేసి పెట్టినే గానీ ఆన్లైన్ లో చూసి బేస్ చేసి పెట్టిన కేసే కానీ అది పర్టికులర్ గా ఆ కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువ ఫోకస్ అయింది కాబట్టి దాంట్లో నేను ఆల్రెడీ సక్సీడ్ అయ్యాను ఆయనకి ప్రభు గారికి తెలుసు ఆయన రఘువులు ఉన్నాడు కదా కనుక్కోమానండి వాళ్ళు తీసేస్తారా లేదా శ్యామ్ అనే ఆయన్ని
అతన్ని అభిషేక్ అనే అతన్ని స్టార్ మా తీసేశారా లేదా అనే సంగతి కనుక్కోమని. అదే మీరు అలాంటి పోరాటం చేసి అలాంటి వారికి శిక్ష పడేలాగానో బయటికి వెళ్లేలానో చేశారు అంటే నిజంగా మీకు సాల్యూట్ చేస్తున్నాం అంటే నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటున్నానంటే నేను కూడా సమాజం గురించి, సమాజానికి అవసరం లేని కంటెంట్ గురించి న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్ళాలి అని ఆలోచించే వ్యక్తిగా నేను కూడా ఉన్నాను. అందుకనే మిమ్మల్ని నేను అడిగాను, ఎందుకంటే నాకు కూడా అవేర్నెస్ కలుగుతుంది, నాకు కూడా ఒక అవగాహన వస్తుంది అని. సో నిజంగా మీరు సమాజానికి అవసరం లేని కంటెంట్పై చేసే పోరాటాన్ని నేను కూడా వ్యక్తిగతంగా కూడా అభినందిస్తూ ఉన్నాను. కానీ అన్నిటి మీద మనం పోరాటం చేయాలనే దృష్టిలో నేను అడిగాను. ఎస్, ఏమంటారు? నేను నేను చెప్తాను ఈరోజు నా గురించి. పర్టికులర్గా నేను డ్రగ్స్ మీద, డ్రగ్స్ దాని మీద ఒక ఇట్లా ఇక్కడ డ్రగ్స్ అనేది ఇచ్చల విడిగా విలేతనం చేసినప్పుడు సుప్రీంకోర్టులో నా కేసు ఆల్రెడీ ఉంది. నెంబర్ టూ, తాగి డ్రైవ్ చేస్తే పట్టుకుంటున్నారు జనాలు. తాగి డ్రైవ్ చేస్తే పట్టుకున్నప్పుడు తాగి ఓటేసేదానికి ఎలా హక్కును కల్పిస్తారు? బ్రీత్ అనలైజర్స్ పెట్టాలా ఆ పోలింగ్ బూత్ లో కూడా అని ఒక కేసు. అవునండి, అంటే మనం దాని గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. మీతోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ కూడా సుమన్ టీవీ తీసుకుంటుంది.